అమ్మకాలకి డాక్టరేట్లు వినడానికి కొంత కొత్తగా అనిపించినా మంచిర్యాలలో ఇదే జరుగుతుంది అంటున్నారు శ్రీనివాస్. నిరుద్యోగ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ మంత ఉన్నారు. అసలు మంచిర్యాలలో ఏం జరుగుతుంది, ఎందుకు డాక్టరేట్లను ఎవరు అమ్ముతున్నారు, ఎంత కమ్ముతున్నారు? రెడ్ శ్రీనివాస్ నమస్తే అండి. నమస్తే అన్న. రెడ్ శ్రీనివాస్, అమ్మకానికి డాక్టరేట్లని మీరు అంటున్నారు, ఏంటి ఏం జరుగుతుంది, ఏ యూనివర్సిటీ, ఎవరు అమ్ముతున్నారు, ఎంత కమ్ముతున్నారు? గత సంవత్సరం 2 సంవత్సరాలు చూసుకున్నట్టయితే గ్లోబల్ పీస్ యూనివర్సిటీ అని ఒక సంస్థ విచ్చలవిడిగా డాక్టరేట్లు అనేది ప్రదానం చేస్తున్నది. ఈ డాక్టరేట్ల వెనుక యూనివర్సిటీ మరియు ఒక స్ఫూర్తి సర్వీస్ సొసైటీ అనే ఒక సొసైటీ హస్తం ఉంది. స్ఫూర్తి సర్వీస్ సొసైటీ అనే ఒక వారి హస్తం ఉంది. వీరికి ఎలాంటి ఎలిజిబిలిటీ లేకుండా ఈరోజు డాక్టరేట్లు ఇవ్వడం జరుగుతుంది. మేము దాదాపు సంవత్సరం నుంచి ఇదే మంచిర్యాల ఒక ప్రైవేట్ టీచర్స్ కి టీచర్ అయిన ఒక కాలేజీ లెక్చరర్ కి ఇవ్వడం జరిగింది. మరియు స్కూల్లో ఎలాంటి విద్యార్హత లేని 7th మరియు 10th క్లాస్ ఫెయిల్ అయిన వారికి డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. మరియు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి భూ కబ్జాదారునికి ఈ యొక్క డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. ఇవి వరుస కథనాలు. వరుసగా ఒక ఒక నెలలోనే ఒక ముగ్గురికి, ఒక 3 నెలల కాలంలో ఒక నలుగురికి, ఒక నెలకు క్రమేణా ఒక 3 నెలల వరంగల్ అయితేనేమి, కరీంనగర్ అయితేనేమి, వరుసగా ఒక ముగ్గురికి నలుగురికి ప్రదానం చేసుకుంటా ఈ యొక్క గ్లోబల్ పేస్ యూనివర్సిటీ అనేది సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీని గురించి స్పష్టంగా ఒకసారి మేము చూసినట్లయితే ఈ వెబ్సైట్ చూడడం జరిగింది. ఆ వెబ్సైట్ లో ఎలాంటి యొక్క నామ్స్ లేకుండా, ఎలాంటి అకాడమిక్ ఇయర్ మెన్షన్ చేయకుండా, ఎలాంటి డీటెయిల్స్ లేకుండా ఈరోజు వెబ్సైట్ నడిపించడం జరుగుతుంది. మరియు ఎలాంటి ఆమోదం లేకుండా, యూజీసీ ఆమోదం లేకుండా ఈ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ అనేది నడిపించడం జరుగుతుంది. మరియు దీనికి శ్రీనివాస్, ఒక క్వశ్చన్, డాక్టరేట్ అనేది దేని బేసిస్ లో ఇస్తారు, ఏవేవి పరిగణలోకి తీసుకొని ఇస్తారు, అలాగే డాక్టరేట్ ఇవ్వాలంటే ఆ యూనివర్సిటీ తీసుకోవాల్సిన అనుమతులు ఏంటి, సంవత్సరానికి ఎన్ని డాక్టరేట్స్ ఇవ్వచ్చు, ఈ డీటెయిల్స్ ఏమన్నా చెప్తారా? చెప్తామమ్మ, కచ్చి మంచి ప్రశ్న. ఈ డాక్టరేట్ కావాలంటే మినిమం ఒక ఎంఫిల్ చదివి ఉండాలి, రెండవది నీట్ క్వాలిఫై ఉండాలి, మళ్ళీ పిహెచ్డి ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన తర్వాత దానికి థీసెస్ కూడా సబ్మిషన్ చేయాలి. ఏదైతే ఫ్యూచర్ లో మనం ఏదైతే ప్రాజెక్ట్ చేస్తామో, ఏదైతే దేని మీద రీసెర్చ్ చేస్తామో ముందే మనం ప్రాజెక్ట్ ఇంటర్వ్యూలో థీసెస్ సబ్మిట్ చేయాలి. థీసెస్ సబ్మిట్ చేసిన తర్వాత, ఇంటర్వ్యూ చేసిన తర్వాత మన గైడ్ మన ప్రాజెక్ట్ యొక్క ఏదైతే తీస్తామో ఆ రీసెర్చ్ యొక్క థీసెస్ ఓకే అయితే మనకు గైడ్ ని అలాట్ చేయడం జరుగుతుంది యూనివర్సిటీ. దాని తర్వాత 3 సంవత్సరాల పరిధిలో ఒక డాక్టరేట్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. దీనికి స్టైపెండ్ గా 15,000 నుంచి 25,000 వరకు స్టైపెండ్ నెట్ క్వాలిఫై అయిన వారికి డాక్టరేట్ అనేది ప్రదానం చేస్తారు. మరియు దాంతో కాకుండా ఎంపీల్ తో కూడా ఈ డాక్టరేట్ అనేది కూడా మనం పిహెచ్డి అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు యూనివర్సిటీ నుంచి. అది ఒక వింగ్ అయితే, ఇలా ఇంకోటి కళ సాహిత్యం మరియు సినిమా రంగం రచయితలకు మరియు ఉద్యమకారులకు కూడా డాక్టరేట్ అనేది ప్రదానం చేస్తున్నారు. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే ఒక కళారంగం నుంచి, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి ఒకటి ఒక కళా సాహిత్య రంగం నుండి ఇవ్వడం జరిగింది. కామెడీ యాక్టర్ గా బ్రహ్మానందం గారికి ఈరోజు డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. మరియు ఇంకా సేవా రంగంలో చేసిన వారికి మరియు శాంతి దూతలకు కూడా ఈ డాక్టరేట్ అనేది ప్రదానం చేయడం జరుగుతుంది. ఇది కొన్ని సంవత్సరాల యొక్క రీసెర్చ్ ఉంటుంది. దానికి ఒక కేస్ స్టడీస్ లెక్క వారి యొక్క ఎప్పటి నుంచి వాళ్ళు ఈ సర్వీస్ మోడల్ లో ఉంటారు, ఈ ఏదేది జరుగుతుంది, వాళ్ళు ఎప్పుడు ఈ సమాజానికి ఎలాంటి ఈ ఒక మోరల్ గా ఉన్నారు, ఒక రోల్ మోడల్ ఉన్నారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు అని ఒక టీసెట్ చేసి ఒక రీసెర్చ్ ని ఒక యూనివర్సిటీ అలాట్ చేసినప్పుడు వాళ్ళ మీద ఒక కొన్ని సంవత్సరాలు, ఒక సంవత్సరం వాళ్ళు రీసెర్చ్ చేసి ఒక రీసెర్చ్ కాలం రీసెర్చ్ చేసి ఈ పిహెచ్డి అనేది ఒక యూనివర్సిటీ బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. రైట్, మీరు చెప్తున్న యూనివర్సిటీకి పర్మిషన్లు అన్ని ఉన్నాయా?
మామూలుగా చూసినట్టయితే ఎలాంటి వెబ్సైట్ ఒక 3,500 రూపాయల నుండి 5,000 రూపాయలలో ఉన్న ఒక వెబ్సైట్ ని వీళ్ళు నిర్మాణం చేయడం జరిగింది. దీనికి ఆ డాక్టర్ అశోక్ కుమార్ అని దీనికి చైర్మన్ గా ఉన్నారని వీళ్ళు ఒక ఒక పత్రికలో వీరు ఒక ఈ డాక్టరేట్ అవార్డు తీసుకున్న వారు ఇవ్వడం జరిగింది. వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది ఈ పలానా డాక్టర్ అశోక్ కుమార్ మరియు స్ఫూర్తి వెల్ఫేర్ అసోసియేషన్ స్ఫూర్తి వెల్ఫేర్ అసోసియేషన్ ఆకుల రమేష్ అని అనే వ్యక్తి ద్వారా మాకు ఈ డాక్టరేట్ ఇచ్చేయిందని ఈ యొక్క దీనిలో ఒక మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రతి విషయంలో నా స్ఫూర్తి వెల్ఫేర్ అసోసియేషన్ సొసైటీ నుంచి మరియు ఈ యొక్క గ్లోబల్ పీస్ యూనివర్సిటీకి ఇది అభినవ సంబంధం ఉంది. ఈ గ్లోబల్ పీస్ యూనివర్సిటీకి డాక్టరేట్ ప్రదానం చేసిన ప్రధాన కారకుడు వీళ్ళకి అందరికీ ఈ డాక్టరేట్ ప్రధాన అందరికి వరుసగా ఇచ్చడానికి ప్రధాన కారకుడు ఎవరైతే ఉన్నారో ఆకుల రమేష్ అని వ్యక్తి కనిపిస్తున్నాడు. నాకు కూడా వారు ఫోన్ చేయడం జరిగింది. ఆయన నేను అడిగిన ప్రశ్న ఏంటంటే గ్లోబల్ పీస్ యూనివర్సిటీకి మీ స్ఫూర్తి సర్వీస్ సొసైటీకి ఏంటి సంబంధం, దానికి ఉన్న మీ పర్మిషన్లు ఏవి, మీకు గ్లోబల్ పీస్ యూనివర్సిటీకి ఉన్న సంబంధం ఏంటి అని నేను అడగడం జరిగింది. దానికి వారు అసంబంధమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. గ్లోబల్ పీస్ యూనివర్సిటీ ఎలాంటి పర్మిషన్లు ఉన్నాయని చెప్పేసి ఆకుల రమేష్ గారిని నేను వారిని అడగడం జరిగింది. ఆ వారు దానికి సమాధానం చెప్పి ఎలాంటి యూనివర్సిటీ నేను ఆ గ్లోబల్ పీస్ యూనివర్సిటీకి ఏదో పర్మిషన్లు ఉన్నాయని చెప్పేసి ఇది నేషనల్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సర్టిఫికేట్ కూడా అది మీకు కూడా మీకు ఎలాంటి పర్మిషన్ లేకుండా 2011 నీతి ఆయోగ్ అప్లికేషన్ అని చెప్పేసి ఒక సర్టిఫికెట్ లో నేను చూశాను. 2011లో నీతి ఆయోగ్ అనేది నేను చూశాను. ఇక్కడ ఇక్కడ కింద చూసినట్టయితే మీకు కనబడదు 2011 నీతి ఆయోగ్ అని ఉంటుంది. అసలు నీతి ఆయోగం అనేది ఎప్పుడు ఏర్పడింది అనేది ఒక్కసారి ప్రశ్నించుకున్నట్టయితే మనకు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు నీతి ఆయోగ్ అనేది ఏర్పడింది. బీజేపీ ప్రభుత్వం 2011లో ఉందా? ఇలాంటి అంటే ఇలాంటి వ్యక్తులకు గ్లోబల్ ఇండియా అని ఇక్కడ మెన్షన్ చేసింది. గ్లోబల్ పీస్ యూనివర్సిటీ పీస్ వరల్డ్ దీని వెనకాల ఒక మత సంస్థ ఉందా లేకపోతే వీళ్ళు ఏదో ఒక ముఠానాలు అనేది దీని మీద బాగా ఆలోచన చేయాలి. మరియు ఈ గ్లోబల్ పీస్ యూనివర్సిటీకి ఈ ఆకుల రమేష్ కు ఏంటి సంబంధం అనేది ఒకసారి చేసినట్టయితే మళ్ళా ఈ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ తోటి ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది వారు ఆకుల రమేష్ గారు. దీనికి దీనిలో చూసినట్టయితే మీరు డాక్టర్ ఆకుల రమేష్ స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ అండ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అని ఉన్నది. మరియు ఇంకొకటి చూసినట్టయితే ఎం కుమార్ స్వామి స్ఫూర్తి సర్వీస్ సొసైటీ కోఆర్డినేటర్ అని ఉన్నది. ఇంకోసారి చూసినట్టయితే మూలుగు సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ఆయన తస్లిమా మహమ్మద్, మూలుగు సబ్ రిజిస్టర్ గారి భూపాల్పల్లి ఆమె ఒక అధికారి పేరు ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ మీద పెట్టడం జరిగింది. మరియు టి దేవేందర్ గౌడ్ అంతకుముందు హోమ్ మినిస్టర్ గా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఉన్న హోమ్ మినిస్టర్ గా ఉన్న ఎక్స్ ఎంపీ గారి పేరు కూడా ఈ సర్టిఫికేట్ పేరు మీద ఈ సర్టిఫికేట్ మీద పెట్టి అందరికి డాక్టరేట్ ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ మీద ఉంది మీరు చూసినట్టయితే. ఓకే, మరియు ఈ సర్టిఫికేట్ మీద ప్రతి సర్టిఫికేట్ మీద స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ మీద ఈ పర్సన్స్ పేరు అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే శ్రీనివాస్ గారు, వాళ్ళకి ఏం లాభం, ఎందుకు వాళ్ళు డాక్టరేట్ అట్లా ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తున్నారు? మీరు అంటున్న కొందరు పేర్లు చెప్పారు వాళ్ళకి అర్హత లేకపోయినా డాక్టరేట్ ఇచ్చారన్నారు, కారణం ఏంటి, ఎందుకు వాళ్ళకి ఏమొస్తుంది ఎలా ఇస్తే? వాళ్ళకు లాభించుతారా అన్నా ఇది ఏం ఇష్టం అంటే వాళ్ళని అడిగినాను మీరు ఏ విధంగా మీరు ఇస్తారంటే బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారంట రాజ్యాంగంలో 4 సంవత్సరాలు అయితే ఎవరైతే సమాజంలో సేవ చేసినట్టయితే వారికి నేను డాక్టరేట్ ఇస్తానని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. దాని చూసినట్టయితే సమాజంలో 4 సంవత్సరాలు అంటే చాలా మంది, ఇప్పుడు 100,000 మంది దాదాపు ఈ రోజు 100 కోట్ల జనాభా ఉంటే దాదాపు 22 కోట్ల పైన వీళ్ళు డాక్టరేట్ అవుతారు. ఈ రోజు 5 లక్షల మంది ప్రైవేట్ టీచర్స్ ఉంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రైవేట్ యాజమాన్యంలో పనిచేసిన సర్వీస్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ వ్యవస్థలో పనిచేసిన టీచర్లు 2 లక్షల పైన మంది ఉంటారు. వాళ్ళందరికీ డాక్టరేట్ ప్రదానం చేస్తామని అడగడం జరిగింది. వారు దానికి సమాధానం ఇవ్వలేదు. ఒక దీనికి ఒక దందా చేస్తూ
ఒక లాలుచి పనిచేసు ఒక స్ఫూర్తి ప్రదాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పేరు వాడితే వారిని నేను వారిని మందలించడం జరిగింది. ఇంకోసారి ఇలాంటి చర్యలు చేసుకుంటే బాగుండదని కూడా వారిని గట్టిగా అడగడం జరిగింది. ఇలా మీరు అంటున్నారు మోసం చేస్తున్నారు, ఎవరికి పడితే వాళ్ళకి డాక్టరేట్లు అమ్ముకుంటున్నారు అని చెప్తున్నారు, మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయారు అన్నా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ ఉన్నామన్నా. ఆల్రెడీ సిబి గారికి నిన్న ఆల్రెడీ కంప్లైంట్ ఇద్దామని విన్నాం. నిన్న ఆసిఫాబాద్ నిన్న ఎన్కౌంటర్ జరిగింది, సార్ ఉమ్మింగ్ లో అదే ఉన్నది. ఇది డైరెక్ట్ సిబి గారితో మాట్లాడి ఈ యొక్క కేసును కంప్లీట్ గా ఈ సమాజాన్ని పక్కదారి పట్టించి విధంగా ఈ యొక్క ఈ డాక్టరేట్ అనేది సమాజంలో చాలా గుర్తింపు ఉన్న ఒక పట్ట. ఇలాంటి చదువు రాని వాళ్లకు భూ కబ్జాదారులకు ఇలాంటి సమాజానికి మామూలు ఒక చెట్టు పెట్టినా రెండు డబ్బరిటం ముక్కలు ఇచ్చినా కానీ కూడా ఈరోజు డాక్టరేట్ ఇస్తాను. ఇది కేవలం సోషల్ మీడియాలో ఒక అన్నం పంపిన ఒక పెరుగు మజ్జిగ పంపిన వాళ్ళకు కూడా మీరు ఫోన్ చేసి మీకు మంచి సేవలు అందిస్తున్నాం మేము చెప్పేసి మీకు డాక్టరేట్ కి ఇట్లా 10,000 ఖర్చు అవుతుంది, 20,000 ఖర్చు అవుతుంది, 25,000 ఖర్చు అవుతుంది అని చెప్పేసి మీరు లాలుచితనంతో ఈ యొక్క సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక జిరాక్స్ ముక్క అన్న, ఇది వాస్తవంగా ఒక జిరాక్స్ ముక్క. దీనికి ఒక 25 నుండి 50 రూపాయలు అవుతుంది. ఈ 50 రూపాయలకు 20,000 రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేసి ఒక దందా చేయడం జరుగుతుంది. నెల కింద ఇందరికి ఒక ముగ్గురికి నలుగురికి ఐదుగురికి ఓ జిల్లాలో ముగ్గురికి ఓ జిల్లాలో ఆరుగురికి నిన్న చూసినట్టయితే ఇదే నెలలో ఆ వరంగల్ జిల్లాలో ఆరుగురికి ఐదుగురికి ముగ్గురికి డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. పోయిన మంది చూసినట్టయితే మంచిర్యాల ముగ్గురికి ప్రదానం చేయడం జరిగింది. అంతకుముందు చూసినట్టయితే కరీంనగర్ లో ముగ్గురికి ప్రదానం చేయడం జరిగింది. అంతకుముందు చూసినట్టయితే ఖమ్మం జిల్లాలో ఒకరికి డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. ఒకటి భూపాలపల్లిలో ఒక సర్పంచ్ కి డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. ఈ విధంగా దీని మీద పేపర్ ఆర్టికల్స్ కూడా రాయడం జరిగింది. అమ్మకానికి డాక్టరేట్లు అని ఒక న్యూస్ ఐటమ్ కూడా ఒక కరీంనగర్ జిల్లాలో రాయడం జరిగింది. అంటే ఇంత ఇంత జరుగుతుంది, పేపర్ లో వచ్చినప్పటికీ కూడా యూనివర్సిటీ అధికారులు స్పందించడం లేదా ఎందుకు? యూనివర్సిటీ అధికారులకు వాస్తవంగా వైస్ ఛాన్సలర్స్ లేరు, దీన్ని ఎవరు మాకేమి అనే ధోరణిలో ఉన్నారు. ఎడ్యుకేషన్ వ్యవస్థ ఈరోజు చూసినట్టయితే లాక్డౌన్ లో కంప్లీట్ బయటికి రాని వ్యవస్థ ఉంది. ఈరోజు కాలేజీలు, ఉస్మానియా యూనివర్సిటీలు, యూజీసీ లాంటిది ఈరోజు మూతబడ్డాయి. ఎవరు వాళ్ళు ఇంటికి పట్టుగా ఉండడం జరిగింది. ఇది చూస్తున్నారు చాలా మంది మేధావులు. నేను కూడా రిపోర్ట్ అనుకుందని న్యూస్ ఛానల్ వాళ్ళని అడిగినాను, వారు కూడా వారి దృష్టికి వచ్చింది దీని మీద మాట్లాడే వ్యక్తులు ఎవరు లేరు అని చెప్పేసి వారు స్పందించడం జరిగింది. ఇది అందరికి డిపార్ట్మెంట్ కాన్సెల్లి అందరికి ఇది వీళ్ళు ముందు ఒక ప్రత్యక్షమైన ఒక అబద్ధపు సర్టిఫికెట్లు అని వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఒక గౌరవప్రదమైన సమాజంలో గుర్తింపు పడ్డ డాక్టరేట్ పట్టాను అవహేళన చేస్తున్నా అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో ఉంది. ఖచ్చితంగా మీకు ఈ రోజు ప్రశ్నించిన మీ ఇంకా చాలా మంది యువకులు దీని మీద స్పందన జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ యొక్క గ్లోబల్ పీస్ యూనివర్సిటీ కూడా ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ ఎవరికి పడితే వ్యాధిగా 20,000 రూపాయలు 25,000 రూపాయలు ఆయన 20,000 రూపాయలు యూనివర్సిటీ ఫీజు కింద మేము కలెక్ట్ చేయడం జరుగుతుంది అంటున్నారు. మరి 20,000 రూపాయలు యూనివర్సిటీ ఫీజు కింద కలెక్ట్ చేస్తే ఆ రిసిప్ట్లు అవి ఏవి అని మేము అడుగుతున్నాం. మరియు ఏదైతే ఏదైతే మీరు డాక్టరేట్ ను ప్రదానం చేశారో వారికి ఏ విధంగా అంటే ఏ సంస్థలో ఏ సామాజిక కోణంలో వాళ్ళు ఎన్ని సర్వీసులు చేశారు అలాంటి మీకు కేస్ స్టడీస్ ఉందా, ఒక థీసిస్ ఉందా, వారి మీద ఒక రికార్డ్ ఉందా, ఒక ప్రాజెక్ట్ ఉందా అనేది మేము ఈ వేదికగా ప్రశ్నిస్తున్నాం. మరియు గ్లోబల్ పీస్ యూనివర్సిటీకి గ్లోబల్ పీస్ యూనివర్సిటీకి ఈ మన యూజీసీకి ఎలాంటి అనుమతులు ఉన్నాయి, మరియు ఇది ఇండియాలో ఒక ఇవ్వడానికి ఎలాంటి అనుమతులు ఉన్నాయి అనేది కూడా మేము ఈ వేదికగా ప్రశ్నిస్తున్నాము. మరియు ఈ ఎన్ని రకాల మీరు ఈ లాక్డౌన్ టైంలో యూజీసీ యూనివర్సిటీలు స్కూళ్ళు బరులు బంద్ అయిన క్రమంలో మీరు చూసినట్టయితే ఇక్కడ బెంగళూరులో మేము గ్లోబల్ పీస్ యూనివర్సిటీ సర్టిఫికేట్ మేము తీసుకున్నామని చెప్పేసి కొందరు
ఇలా మెన్షన్ చేయడం జరిగింది. సామాజిక సేవకు గుర్తింపు డాక్టరేట్ ప్రదానం అని చెప్పేసి ఒక పేపర్ లో రాయడం జరుగుతుంది. వీళ్ళు బెంగళూరు పోయి ఈరోజు కన్వకేషన్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. అసలు లాక్డౌన్ టైంలో యూనివర్సిటీలకు ఎలాంటి పర్మిషన్ లేదు, ఈరోజు యూనివర్సిటీలు బంద్ ఉన్నాయి. అలాంటి టైంలో ఈ యొక్క కన్వకేషన్ ప్రోగ్రామ్ అనేది ఎలా పెడుతున్నారు ఇప్పుడు ప్రశ్న అని అడుగుతున్నాను. శ్రీనివాస్, డాక్టరేట్ అంటే చాలా గౌరవప్రదమైనది. డాక్టరేట్ వచ్చిందంటే ఆ వ్యక్తి సమాజంలో చాలా గౌరవమైన వ్యక్తిగా మనం భావిస్తుంటాం, చాలా గొప్పగా భావిస్తుంటారు డాక్టరేట్ వచ్చిందంటే. అలాంటి డాక్టరేట్ లో అమ్మకానికి దొరకడం ఖచ్చితంగా బాధించదగిన విషయమే. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి, మేము కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. రైట్ శ్రీనివాస్, ఫైనల్ గా ఏమని చెప్తారా? ఫైనల్ గా అన్న ఒకటే, ఈ స్పూర్తి సర్వీస్ సొసైటీ అనే ఈ ఆకుల రమేష్ అనేది మేము చూసినట్టయితే ఈ మంచిర్యాల లో గానీ ఈ వరంగల్ కరీంనగర్ లో గానీ నేను ఆయన అడిగినాను మీరు ఎందుకు ఇస్తున్నారు అనే వాళ్ళని క్వశ్చన్ వేయడం జరిగింది. వాళ్ళకు కూడా మీకు కన్వెన్షన్ జరిగింది, వాళ్ళకు నాకు ఫోన్ రికార్డ్ ద్వారా సంభాషణ జరిగింది, దాన్ని రికార్డ్ చేయడం జరిగింది, అది కూడా మీకు పెట్టడం జరిగింది. దాని సంభాషణలో ప్రధానమైన విషయం ఏంటంటే మీకు ఎలా ఇస్తున్నారు అంటే నేను ఒక బాధ్యత ఇస్తున్నా అని చెప్పేసి వాళ్ళు ఆకుల రమేష్ గారు చెప్పడం జరిగింది. అంటే ఎలాంటి బాధ్యత లేని వాళ్ళకి బాధ్యత అప్పయితే వాళ్ళు ఒక సమాజంలో గుర్తింపు అండి, సామాజిక కోణం మీద సేవలు అందిస్తారని చెప్పేసి వారు ఒక ఆశాస్పదమైన మాటలు మాట్లాడడం జరిగింది. మరియు దాంతో పాటు అర్థం కాలేసేను అంటే సమాజంలో ఎలాంటి లేని వ్యక్తులకు డాక్టరేట్ ఇస్తే కాబట్టి పనిచేస్తాడనే పనిచేస్తారు. ఒక డాక్టరేట్ ఇస్తే ఇప్పుడు ఇప్పుడు వాల్మీకి ఉన్నారు కదా, ఒక బోయ ఒక దొంగ అంటారు, ఆయనకి ఒక ఆయన ఒక బాధ్యత ఇస్తే ఆయన ఒక గొప్ప వ్యక్తి అవుతాడు అన్న. అంటే దొంగకి నేను డాక్టరేట్ ఇస్తా అని ఆయన ఆయన మాటల్లోనే వ్యక్తీకరణ జరిగింది. రెండవది చూసినట్టయితే ఈయన ఇచ్చిన డాక్టరేట్ అందరికీ ఒకే సామాజిక వర్గానికి, ఒకటే సామాజిక వర్గానికి ఇచ్చిన ప్రతి వ్యక్తికి ఒకటే సామాజిక వర్గం, ఆయన కూడా ఒకటే సామాజిక వర్గం వ్యక్తి. ఈ ఇచ్చిన ప్రదానం చేసిన వ్యక్తులు అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులుగా ఉన్నారు. మరి నేను ఏం చేస్తున్నాను అంటే నేను ఒక ఉద్యమాన్ని చేస్తున్నాను అనే వాడికి ఒక మాట కూడా మీరు ఆ రికార్డు లో మీరు పంపించిన రికార్డు లో ఉంది. ఏ ఉద్యమం అంటే ఆయన సామాజిక వర్గాన్ని పెంపొందించుకోవడానికి అందరికీ ఆయన సామాజిక వర్గంలో ఉన్న వారికి ఈ డాక్టరేట్ ప్రదానం చేసుకొని ఆయన వర్గాన్ని డెవలప్మెంట్ చేసుకుంటానే విధానంతో ఆయన పోవడం జరుగుతుంది. ఒక ఈయన చూస్తే ఎలాంటి కనీసం జ్ఞానం లేకుండా విచక్షణ జ్ఞానం లేని వ్యక్తి ఈరోజు డాక్టరేట్ ప్రదానం చేయడం అనేది ఒక సిగ్గుమాలిన చర్య. చూసినట్టయితే ఎవరైనా చూసినట్టయితే నవ్వుకునే చర్య. ఇలా వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కాదు. ఒక సెవెంత్ క్లాస్ ఫెయిల్ క్యాండిడేట్, ఒక టెన్త్ క్లాస్ చదివిన వ్యక్తికి ఈరోజు డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. ఖచ్చితంగా మనం ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్లి నకిలీ డాక్టరేట్ల సప్లై చేస్తూ ఇస్తున్న వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ శ్రీనివాస్. మీకు ఆల్రెడీ పెట్టినవన్నా స్ఫూర్తి సర్వీస్ సొసైటీ వాళ్ళ నెంబర్ అనేది కూడా సెండ్ చేస్తాను. దాంతో పాటు వాళ్ళ అడ్రస్ కూడా, వాళ్ళ సర్టిఫికేట్ లో వాళ్ళ అడ్రస్ కూడా ఉంది. ఈ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ అనేది ఒక ఫోకస్ యూనివర్సిటీ. దయచేసి అందరూ చెప్తున్న మేధావులు, యువకులు మరియు కొందరు డాక్టరేట్ ఇస్తా అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది, సమాజంలో నేను గుర్తింపు చేస్తా అని ఆశ ఉంటుంది, దయచేసి ఇలాంటి సర్టిఫికేట్ తీసుకుంటే ఒక టిష్యూ పేపర్ తో సమానం, దయచేసి తీసుకోవద్దని మరీ మరీ కోరుతున్నాను. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ సార్.